జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు కార్యదర్శి ఉరుకుటి రాజు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గత కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అన్ని విభాగాల్లో పెండింగుల్లో ఉన్న డెత్ 62+ పోస్టులను ఆయా కార్మికుల కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని, అలాగే అనారోగ్యంతో పనిచేయలేని 400 మంది కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూజీడీ నీటి సరఫరా కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, క్లాప్ డ్రైవర్లకు జీవో 7 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కోరారు. జీవీఎంసీ అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 2 సంవత్సరాలుగా మన జీవీఎంసీలో అనేక సమస్యలు పోగుపడ్డాయి. అలాగే గత పాత కమిషనర్ గారు సాయి కంతవరం గారు మినిట్స్ లో కొన్ని ఒప్పందాలు చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఏదైతే అన్ని విభాగాల్లో డెత్ పోస్టులు కానీ 62+ గానీ చిక్ పోస్టులు కానీ నేటి కూడా అమలు చేయలేదు. బేషరతుగా అన్ని విభాగంలో ఉన్న డెత్ పోస్టులు కానీ 62+ గానీ వెంటనే ఇవ్వాలి. అలాగే యూజీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో యూజీడీ కార్మికులందరికీ కూడా జీవో 36 మొత్తం కార్మికులందరికీ అమలు చేయాలి. అలాగే క్లాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవో 7 ప్రకారంగా 18 ఇవ్వాలని, వాళ్ళకి పిఎఫ్ డబ్బులు సక్రమంగా కట్టాలని, అలాగే కొత్తగా జాయిన్ అయిన కార్మికులు దాదాపుగా 1500 మంది కార్మికులు కొత్త కార్మికులు జాయిన్ అయ్యారు. క్లాప్ లోటర్స్ కానీ, అలాగే మలేరియా కార్మికులు కానీ, అలాగే కార్పొరేటర్ల ద్వారా జాయిన్ అయిన కార్మికులు కానీ వీరందరికీ 2 నెలల నుండి 6 నెలల దాకా పెండింగ్లో జీతాలు ఉన్నాయి. తక్షణమే రేపు 4వ తేదీ కౌన్సిల్ సమావేశం, స్టాండింగ్ కమిటీ అంటున్నారు. ఆ స్టాండింగ్ కమిటీలో పెట్టి మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తే సరే సరే, లేని ఎడల మొత్తం మున్సిపల్ కార్మికులు రేపు నెలాఖరు నుండి మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.